వెల్కమ్ టు మై ఛానల్. అరుంధతి ఆత్మ మళ్లీ భూమిపైకి వచ్చి తండ్రి ప్రేమకు దగ్గరైన ఆరు. షాక్ లో మనోహరి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఆరు ఆత్మ అయితే గుప్తా గారు పైకి తీసుకువెళ్లిపోవడంతో తను చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తన కుటుంబం అంతా కూడా సెటిల్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా పిల్లలు మారుతారు, అలాగే తన భర్త అమరేంద్ర కూడా మారుతాడు. కాబట్టి మిస్ అమ్మ ఆ ఇంటిని చాలా బాగా చూసుకుంటుందన్న నమ్మకం ఇంకా ధైర్యంతో ఇంకా పైకి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక పైకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా తన జీవితంలో ఉన్న సంతోషం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక విషయం అయితే గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చేసరికి ఇంకా ఆరు డల్ గా ఉండడం చూసి గుప్తా గారి దగ్గరకు వచ్చి, బాలిక ఏమైంది, ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు, నీ జీవితంలో ఉన్న సంతోషం అంతా బానే ఉంది కదా, ముఖ్యంగా నీ కుటుంబం, నీ పిల్ల పిచ్చుకలు అందరూ సంతోషంగానే ఉంటారని నువ్వు బలంగా నమ్మావు కదా, ఆ ఇంటి మొత్తాన్ని మిస్ అమ్మకి అప్పగించి మరీ వచ్చావు, మళ్లీ ఇప్పుడు ఇలా కూర్చున్నావేంటి, నిన్ను దేవుడు స్వర్గంలోకి పంపిస్తున్నాడు, మా యమధర్మరాజుల వారు అలాగే నా లెక్కలు అన్నీ సరిచూసిన తర్వాత నువ్వు వెళ్లాల్సింది స్వర్గానికి. మరి స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నువ్వు ఇంత నిరాశత నిస్పృహలతో ఉంటే ఎలా చెప్పు, అసలు ఏమైంది, ఇంకా నీ జీవితానికి ఉన్నటువంటి ఆ బాధ ఏంటి అని చెప్పి అనేసరికి నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా గుప్తా గారు అయితే షాక్ అవుతారు. బాలిక ఏంటి నువ్వనేది అనేసరికి, అవును గుప్తా గారు, నా భర్త, నా పిల్లలు, నా అత్తమామలు అందరూ బాగున్నారు, ఇంకా వాళ్ళు బాగుండేలాగా వాళ్ళ జీవితాన్ని నేను సెటిల్ చేసేసాను, మిస్ అమ్మ చేతిలో పెట్టి ఇంకా వాళ్ళ జీవితాన్ని నేను ఒక దారికి తీసుకొచ్చాను. అంతేకాదు ఆ మనోహరి ఆటల్ని మిస్ అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వదు, ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా మనోహరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. కానీ నాకు ఆ ఇల్లు అంతా సంతోషంగా ఉంది, నాకు ఆ నమ్మకం ప్రశాంతత ఉంది, కాకపోతే నేను పుట్టుకతోనే అనాథని, కానీ ఎందుకలా, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, నన్ను ఎందుకు ఇలా అనాథని చేశారు, నాకు ఆ మాటకి ఆ ప్రశ్నకి మాత్రం ఇంకా బదులు దొరకడం లేదు గుప్తా గారు, అందుకే ఏం చెయ్యాలో ఏం తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా ఈ మాటలన్నీ యమధర్మరాజు కూడా వినేస్తాడు. విని ఇంకా ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఒక పిల్లకి ఇంకా ఇలాగ ఇంతటి మానసిక క్షోభ ఉంది, ఆ క్షోభ ఉన్నప్పుడు ఇంకా మనసు ప్రశాంతంగా స్వర్గంలో ఉన్నా కూడా ఉండదు అని చెప్పి తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోపక్కేమో బాగి తండ్రి అలాగే పిన్ని ఇద్దరు కూడా ఇంకా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఎవరూ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమైందయ్యా నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అనేసరికి, ఏమోనే, ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా నా పెద్ద కూతురు నన్ను పలకరిస్తున్నట్లు, నాతో ఉన్నట్టు, నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు అదేమీ అనిపించట్లేదు, అసలు ఎందుకు తను ఇక్కడ ఉండేదని అనిపించింది, తనకి ఈ ఇంటికి సంబంధం ఏంటి, కానీ ఈరోజు మాత్రం అంతా లోటుగా ఉంది, ఇక్కడ ఎవరూ లేనట్లుగా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు నా మనసుకు అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయ్యింది మంగళ. ఏంటిది, ఈయనకి కానీ నిజం తెలిస్తే ఇంక నేను చచ్చానే, ముందు ఆ మనోహరి చేతిలో నన్ను చంపేస్తుంది కూడా అని చెప్పి అనేసరికి, ఏం లేదులేవయ్యా, నువ్వు ముందురా బాగిని చూసి వెళ్ళిపోదాం అని చెప్పి అనేసరికి, లేదే, నా మనసు ఎందుకో బాధగా ఉంది, నా కూతురు ఇక్కడ లేదు అనిపిస్తోంది, కానీ తను ఇంతకు ముందు నేను ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా తను ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తూ ఉండేది, అందుకే ఈరోజు ఏ విషయం తెలుసుకోవడానికే వచ్చాను అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు ఇంకా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళని కలిసిన తర్వాత ఇంకా అప్పుడు ఆయన అయితే ఒక మాట అడుగుతాడు, అమ్మా నేను ఎప్పుడూ కూడా నీ పెద్ద కోడల్ని నేను చూడలేదు కదా, ఒక్కసారి ఆవిడ ఫోటో ఉంటే చూపిస్తారా అని అడుగుతారు. అడిగేసరికి ఇంకా మంగళ షాక్ అయ్యింది, అమ్మో ఇదేంటి, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది మంగళ. అయితే ఇంక ఈ మాట మనోహరి వినగానే ఇంకా భయపడిపోద్ది, ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం గొడవ అయిపోతుంది, మొత్తం పెంటంతా అయిపోతుంది, ఇప్పుడు బయటపడిపోతే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకులేండి తన ఫోటో, ఆయన తన ఫోటోను చూసే హక్కు అర్హత మీకు లేదు అనేసరికి ఇంకా పెద్దవాళ్ళు తిడతారు, ఎందుకు మనోహరి అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు వాళ్ళు ఏమడిగారని, కేవలం అరుంధతి ఫోటో చూపించమనే కదా అనేసరికి ఇంకొక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా అలాగే అని చెప్పి ఫోటో తీసుకొచ్చింది పెద్దవాడైతే, వెళ్ళి తీసుకొచ్చి చూపించగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతారు అందరూ కూడా. ఇంకా షాక్ అయ్యేసరికి కానీ అక్కడ మిస్ అమ్మ ఉండదు, మిస్ అమ్మ ఉండకుండా ఇంక మామూలుగా వీళ్ళే చూస్తారు. చూసేసరికి తనని చూసిన దగ్గర నుంచి చాలా ఏదో ఎమోషనల్గా ఉంటాడు, అదేంటి నేను ఈ అమ్మాయిని చూసినట్టుంది కదా అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక మరోపక్క యమధర్మ రాజు దగ్గరికి ఇంకా శిక్షల కోసం ఇంకా అందరూ వస్తూ ఉంటారు. అలాగే ఇంకా అరుంధతిని కూడా గుప్తా గారు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ అమ్మాయి జీవితంలో ఏ తప్పు చేయలేదు, ఒకళ్ళకి
న్యాయం చేయాలని, ఒకళ్ళకి మంచి చేయాలనే చూసింది తప్ప ఏ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు. అలాంటి ఈ అమాయకురాలికి అన్యాయం జరిగింది. తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఇప్పుడు ఆరాటపడుతుంది. అందుకే గుప్త, నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు తనని తీసుకుని వెళ్ళి తన జీవితంలో ఉన్న అన్ని రకాల బాధలకి, అన్ని రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పించి మళ్ళీ ఇక్కడికి తీసుకురా. అప్పుడే తనకి స్వర్గంలో సరైన ప్రశాంతత అనేది లభిస్తుంది అని చెప్పి అనేసరికి ఇంకా అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హా, పదండి గుప్తా గారు, ఇంకెందుకు లేట్? మనకి భూమి మీద చాలా పని ఉంది. మా నాన్న ఎవరో తెలుసుకోవాలి, మా అమ్మ ఎవరో తెలుసుకోవాలి, ఇంకా నాకు ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉన్నారేమో తెలుసుకోవాలి, ఇంకా ఇదంతా కూడా నేను తెలుసుకోవాలి కదా, పదండి పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అయ్యో నాకు ఈ బాధ తప్పేలా లేదే అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇంకా అరుంధతి అయితే నవ్వుతుంది. ఇంకా ఆ విధంగా ఇద్దరు కలిసి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు నాకు తనని చూస్తుంటే ఎందుకో బాగా ఎమోషనల్గా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి ఇంకా అంటాడు బాగి తండ్రి. తండ్రి అలా అనేసరికి, నీకు ఈ అమ్మాయికి ఏదో జన్మలో ఏదో బంధం ఉన్నట్టుందయ్యా, అందుకే మీకు ఈ ఇంటికి కూడా ఆ భగవంతుడు ముడివేశాడు, ఇంకా ఇప్పుడు మిస్సమ్మ పెళ్లితో ఆ బంధం మరింత బలపడింది అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా అలా దగ్గరికి వస్తాడు. దగ్గరకు వచ్చేసరికి, అసలు నేను ఆశ్రమానికి వెళ్ళాలి గుప్తా గారు, పదండి అని చెప్పి అనేసరికి ఇంకా ఆశ్రమానికి వెళ్ళిద్ది. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సరస్వతి ఏమో ఇంకా అప్పుడే డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్లో ఇంకా ఆశ్రమానికి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ గుప్తాని పంపించేసి అడుగుతుంది, అడిగిపిస్తుంది ఇట్లా ఇట్లా అసలుకి ఎవరు ఏంటి ఈ అమ్మాయి అది అని చెప్పి అడిగిపిస్తే ఇంకా అప్పుడు సరస్వతీదేవి అయితే అసలు నిజం చెప్పిద్ది. ఇలాగా ఫలానా వాళ్ళ అమ్మాయి తను తన నాన్నమ్మ అయితే తీసుకొచ్చి ఇలా ఆశ్రమంలో అప్పచెప్పారు, కానీ ఆ పిల్ల ఎప్పుడు కూడా ఇంకా నా తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి ఎప్పుడు అడిగింది లేదు, నేను కూడా చెప్పింది లేదు, అందుకే తన జీవితం పాపం ఇలా అయిందేమో. పైగా ఇంకా ఆ అమ్మాయిని అమరేంద్ర పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం సెటిల్ అయిందనుకున్నాను, తనకంటూ కుటుంబం దొరికిందనుకున్నాను, కానీ తను అర్ధాంతరంగా చనిపోయేసరికి అయ్యో ఆ పిల్ల జీవితం ఏంటి ఇలా అయిపోయిందనుకున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు ఇక అవన్నీ వింటున్న అరుంధతి అయితే ఇక తన తండ్రి ఎవరు అనేది తెలుసుకుంటుంది. ఇంకా అందులో అడ్రస్కు ఉండేసరికి ఆ అడ్రస్కి వెళ్ళిద్ది. వెళ్ళేసరికి ఇంకా బాగి వాళ్ళ ఇల్లది, బాగి వాళ్ళ ఇల్లు అయ్యేసరికి ఇంకా బాగి తండ్రి ఇంకా బాగి వాళ్ళు తన కుటుంబ సభ్యులు అని చెప్పి తెలుసుకుంటుంది. తెలుసుకునేసరికి, అందుకనే గుప్తా గారు నాకు ఈయనకి ఏదో సంబంధం ఉంది, ఆయన చూసిన ప్రతిసారి నా తండ్రిలాగా అనిపించారు, నా పిల్లలకు కూడా తాతయ్యలాగా ఆయనే ఉన్నారు, చూసారా విధి ఎంత విచిత్రమైందో, అందరినీ కూడా ఇక్కడే పెట్టింది, అంటే బాగి నా చెల్లెలు, చూసారా ఆ భగవంతుడు నా చెల్లెలకి ఇంకా మా ఆయనకి ఎందుకు ముడిపట్టాడు అని చెప్పి మీరు ఎన్నోసార్లు అడిగారు కదా నన్ను, ఇప్పటికి సమాధానం దొరికిందా, ఇదంతా కూడా ఆ భగవంతుడు ఆడించిన నాటకం అండి, ఇంకా నా చెల్లెలే నా ఇంటికి కోడలయ్యింది, నా స్థానంలోకి వచ్చింది, పోనీలే ఇంకా నాకు ఈ బాధ ఉన్న ఈ బాధ కూడా తీరిపోయింది, కానీ ఇప్పుడు నా మా నాన్నని కలవాలి అని చెప్పేసి ఇంకా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. నుంచుంచేసరికి మళ్ళీ వాళ్ళ నాన్న అయితే అలా ఫీల్ అవుతూ ఉంటాడు, ఆరు అక్కడే ఉందని, తన పెద్ద కూతురు అక్కడే ఉందని. ఇంకా అలా ఫీల్ అవుతూ ఉండగా చాలా హ్యాపీగా ఉంటాడు, నా కూతురు మళ్ళీ నాకు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కసారి నా కంటికి కనిపించమ్మా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేను నిన్ను కావాలని దూరం చేసుకోలేదు, అప్పుడున్న పరిస్థితుల వల్ల మా అమ్మ నిన్ను నేను పెంచుకోలేను అనుకుంది, కానీ కన్నబిడ్డ కన్నతండ్రికి దూరం అవుతాడా భారం అవుతాడా అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇంకా బాగి అలాగే ఆరు ఏడుస్తూ ఉంటారు. ఇక బాగి కూడా అసలు నిజం తెలిసిద్ది. దాంతో ఇంకా అంటే అరుంధతినే మా అక్క అన్నమాట, అంటే ఇదంతా కూడా ఈ మనోహరి ఆడించిన నాటకం అని చెప్పేసి ఇంకా ఇదంతా చూసిద్ది. చూసిన తర్వాత ఇంకా అప్పుడు మనోహరి అయితే ఇదంతా తెలుసుకుని షాక్ అవుతుంది. ఇప్పుడు కానీ నా బండారం బయటపడిందంటే అమర్కి ఇంకా నా గురించి మొత్తం తెలిసిపోతుంది, నేను ఇదంతా కూడా చేసింది ఆరుని చంపడానికే అని చెప్పి మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా ఆరు అయితే ఇంకా ఈ విషయంలో నేను వెనకడుగు వేయను, నా తండ్రి నాకు ఎవరో తెలిసింది, అలాగే నా చెల్లెలు ఎవరో నాకు తెలిసింది, ఇంకా నన్ను ఎవరో చంపారో నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా నన్ను చంపి ఈ కుటుంబానికి దూరం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుని డిసైడ్ అవుద్ది. ఇక మనోహరి ఏమో ఇవన్నీ చూసి ఇదేంటి ఇలా జరుగుతున్నాయి అన్ని నెగటివ్గా నాకు, ఎలాగైనా సరే వీటన్నిటిని మళ్ళీ చక్కబెట్టాలి అని చెప్పి తనలో తానే షాక్ అవుతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది, ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.